నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ రోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరేట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్ గా ఎమ్మెల్యేగా నిలబడితే మేం బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు, కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేం పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా, ఏంది చిలిప్ పనులా, ఏ రాజకీయం అనుకున్నారా, ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా, నువ్వు అడగి ఏడ్చయ్యా, ఏడవగానే షాప్కి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు రే, నీకా నువ్వు ఇచ్చా, మా గౌరవ ఇచ్చా, అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి, మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం మీకు తెలుసు, కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా, ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అటు ఉంటుంది కాబట్టి, ఆయన నీలాగా సంస్కారహీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ and you will keep continue to get that respect because that is mammalu pinchina vidham adi illallo kabatti ventane jagan mohan reddy raakapoyina migitha 10 mandi mllalki ye 10 mandi mllalki 8 lakhala mandi ycp followers vote lesaro vaalla kosam ee 10 mandi ventane raavalani plus in case వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ 11 మందిలో మా రెడ్లే 6 మంది ఉన్నారు కాబట్టి, మా కులస్తులు 1, 2, 3, 4, 5, 6 అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గానో ఏదో ఒక పొజిషన్ లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశా ఇది చూపించి ఈ రోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టీసీ టాటా సన్స్ సిసిఐ ఇంతమంది ఉన్నారు, నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వి రిక్వైర్. ఈ రోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం, మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది, ఎందుకంటే జనాల్ని ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతులన్నీ కూశాడు. ఏం కూశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు, దాని గురించి ఏదో బెత్తలం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అధ్యక్షులు మార్చాలి, అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు. ఒకే ఒక్కటి, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమేడియన్ భాష, ఆ కమేడియన్ హావభావాలు, ఆ కమేడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది, ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయే ఆ కమేడియన్ నల్లబాలు గారు, మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికెట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా. అదేవిధంగా సాక్షాత్తు నారా లోకేష్ చిన్నన్న, అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే, ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నారనే శ్రీనివాస్ గారు అన్నారు. అవునా కాదా, అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా, మరి ఆయన ఎందుకు కనిపించలేదు, ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు, నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది
మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం నువ్వెవడయ్యా అడిగేదానికి, నీకేమక్కుందయ్యా? సరే నువ్వు ఏదో అంటున్నావు కదా, అసెంబ్లీకి రాకుండా ఒరే అంట. నీ లాంగ్వేజ్లో చెప్పంటే కమేడియన్ గాడు ఒరే అంట. నేను కూడా నాకు సంస్కారము పక్కన పెడితే మా అధ్యక్షుల వారు మా సంస్కారం వద్దమ్మా అనేసి మాకు చెప్తే ఒరే అసే అని మేము కూడా మాట్లాడగలం. నీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. సరే గ్యాస్ ఫ్రీ దుబ్బేస్తున్నారు అంటున్నావు, జీతాలు అంటున్నావు, ఇవన్నీ ఒక్కసారి ఎవరిని అడుగుతున్నావు అంటే నవంబర్ 19, 2021 సంవత్సరం గుర్తుందా నల్లబాలు? అరే కమేడియన్ గుర్తుందా? అదే రోజు చంద్రబాబు కారణం లేకుండా 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాలేదు కదా. 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాకుండా జీతాలు ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ, పనులు ఫ్రీ, నువ్వు అన్నట్టు ఇంటర్నెట్ ఫ్రీ, ల్యాండ్ లైన్ ఫ్రీ, ఇవి ఇంట్లో పనులు అందరూ కూడా. ఎందుకయ్యా ఏం అరవ చంద్రబాబు ఇంటికి పంపించాడు ఆయనకి? నువ్వు చంద్రబాబుని అడుగుతున్నావా? అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు 1993 ఆగస్టు 13 ప్రతిపక్ష నాయకుడు అప్పుడు రామారావు ఉన్నాడు కదా, 1993 ఆగస్టు 13 ఏమయ్యా రామారావు గారు కాంగ్రెస్ పెట్టి మీద చెప్పి అసెంబ్లీలోంచి బయటకు వచ్చింది, అసెంబ్లీలోకి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నన్ని రోజులు రాను అని వచ్చాడు కదా. ఆ రోజు రామారావు గారు ఫ్రీ కరెంటు, ఫ్రీ జీతము, ఫ్రీగా పనులు, ఫ్రీగా ఏసీ టికెట్లు, ఇవన్నీ నువ్వు చెప్పినట్టుగే ఇవన్నీ తీసుకున్నారు కదా. ఇవన్నీ కూడా నువ్వు అలా అంటున్నావు, వాళ్ళని తిట్టలేక చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టలేక 2.5 సంవత్సరం ఎందుకు తీసుకున్నావా అని రామారావు తిట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నావా? ఇంకోటి మీరు అన్నారు కదా ఏదో అధ్యక్షులు మార్చుకోండి, భారతమ్మ గారిని కూడాను ఏకవచనంతో మేము కూడా అనొచ్చు, మీ అధ్యక్షుల వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా మేము కూడా అనొచ్చు, కానీ మాకు సంస్కారం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారబద్ధంగా ఉండమన్నారు కాబట్టి మా పార్టీ సంస్కారం ప్రకారం మేము కూడా అవన్నీ అనలేదు. ఇంకో అధ్యక్షుల వారు ఏదో మార్చుకోమని ఇది చెప్తున్నావు కదా, రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తూ ఉంది. అదేవిధంగా మీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు ఔరంగజేబు కంటే హీనుడు అని, త్వరలోనే మీ యొక్క పార్టీ అధ్యక్ష స్థానానికి ఎసురు పెట్టి ఔరంగజేబులాగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని లాక్కోబోతున్నాడని రాష్ట్రం అంతా ఉంది. ఔరంగజేబులాగే గుర్తుపెట్టుకో నల్లబాలు, గుర్తుపెట్టుకో, మాటలు జాగ్రత్తగా రాని, ఏదైనా పద్ధతిగా సంస్కారంగా మాట్లాడు, మేము కూడా సంస్కారంగా మాట్లాడతాము, ఇది ప్రజాస్వామ్యము, మైకు దొరికింది కదా, అవకాశం దొరికింది కదా, అధినేత మెప్పు మొప్పు పొందుదాం కదా అని అంటే ప్రజలు ఊరుకోరు, ఇక్కడ మేము కూడా ఊరుకోము. ఖబర్దార్ జాగ్రత్త, ఈ కమేడియన్ మాటలన్నీ కూడా నీ ఇంట్లో వాడుకో, నీ పార్టీలో వాడుకో, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, మా నాయకుడిని ఇంకొక మాట అంటే నాలుక చీరేస్తాం. నీకేముందా హక్కు? రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడేంత మగ్గడివి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కాస్త నోరు అదుపులో పెట్టుకో, సంస్కారంగా మాట్లాడు, ప్రజల్ని మెప్పించేందుగా మాట్లాడు, చేత కాకుండా ఇంట్లో కూర్చో, నీ ఇంట్లో మాట్లాడుకో, అంతే.